దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లరా, బాగున్నారా? దేవుని హృదయం బట్టి మరొక ఉదయకాల సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. తండ్రి, ఒక చిన్న మాట పరిశుద్ధ గ్రంథం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు రాసిన గ్రంథం 4వ అధ్యాయం, దేవుని యొక్క ప్రేమైన వాళ్ళరా, 21వ వచనం చూసినట్లయితే, నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు చెవి ఎక్కుము. నా కుమారుడా, నా మాటలు ఆలకించుము, నా వాక్యమునకు నీ చెవి ఎక్కుము. నీ కన్నుల ఎదుటండి వాటిని తొలగిని పోనీయకుము. నీ హృదయం ముందు వాటిని భద్రము చేసుకునుము. దేవునికి మహిమ కలుగునిగాక. ప్రభు చెప్తున్న మాట, నా కుమారుడా, నా మాటలను ఆలకింపము, నా వాక్యములకు నీ చెవి ఎక్కుము అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో, ఈ భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము ఆయన పిలుస్తూ ఉండగా, మనల్ని ఆయన కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. మనము అపవిత్రులమైనటువంటి వారు. మనలో ఎన్నో లోపాలు, ఎన్నో అవిధేయతలు, ఎన్నో అసమర్థతలు, ఎన్నో సందర్భాల్లో ప్రభువుని బాధ పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ ప్రభు తనలను మనను కుమారుడా అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అంటే కుమార్తె అని పిలుస్తూ ఉన్నాడంటే నిజంగా ఆయన ప్రేమ ఎంత గొప్పది. నిజంగా మానవులు అయితే మనల్ని అసహించుకోవచ్చు, మనలను బట్టి, మన పరిస్థితిని బట్టి, మనకున్నటువంటి దౌర్భాగ్యమైన జీవితాన్ని బట్టి. కానీ యేసయ్య ప్రేమ కలిగినటువంటి తండ్రి అలాగంటలేదు, నా కుమారుడు అని పిలుస్తూ ఉన్నాడు. నిజమే, ఆయన కుమారుడు అని పిలుస్తూ ఉన్నాడు. కనుక ఆయన ఉపదేశాన్ని మనం ఆలకించి ఆయన మాటలకు మనం చెవి ఎక్కినట్లయితే మన జీవితాలు అద్భుతంగా బాగుపడతాయి. ఆ రీతిగా ప్రభు మన జీవితాల్లో కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇవదే కాల సమయంలో అటువంటి కృప మనం అందరం సంపాదించుకొని ప్రభువులో బలపరచబడుతూ స్థిరపడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి పరిశుద్ధాత్మదేవుడి మనల్ని నడిపించాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అట్టి భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించనుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ ప్రేమ నమ్మకం గల మా తండ్రి, నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ రీతిగా నీ పాదాలు చెంతకు చేరి ప్రభు నేను జ్ఞాపకం చేసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఆయా స్థలాల్లో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని వారికి దయచేయండి. సంపూర్ణమైనటువంటి బలాన్ని వారికి ఇవ్వండి తండ్రి. నీ కృపలో వారిని ఎదిగింపచేయండి. నీ వాక్య సమృద్ధులు వారిని నడిపించండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఉదయకాల సమయంలో మరొకసారి మా స్థానిక సంఘాన్ని, కుటుంబాలను ప్రభు నీకు అప్పగిస్తూ ఉన్నాను. కృపలో జ్ఞాపకం చేసుకునే తండ్రి, ఈ కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా నీ సన్నిధి వారు అనుభవిస్తూ నీ సన్నిధిలో ఆధ్యాత్మికంగా బలపరచబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి. దేవా, మా గ్రామాన్ని దీవించండి ప్రభా. మా గ్రామంలో ప్రతి సంఘంలో ప్రతి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభా ఏసయ్యా నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకొని నీ కాపుదలని భద్రత వరకు వండి నెమ్మదిని సమాధానాన్ని వరకు దయచేయండి తండ్రి. నీకు వంద నాలుగు స్తోత్రాలు. అంతేకాదు ప్రభు, మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు నీ గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. ఈ భయంకరమైన పరిస్థితి నుంచి విడిపించండి తండ్రి. అయ్యా నీవు తప్ప ఇంకెవరు విడిపించలేరు, ఎవరు రక్షించలేరు తండ్రి. కనుక నీ సహాయం అనుగ్రహించండి ప్రభు. దేవా, మా గ్రామాలను, మా దేశాలను ప్రభు దీవించి ఆస్వాదించండి. మా గ్రామం నుండి, మా దేశం నుండి ఆయా దేశాల్లో పనిచేస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీ కాపుదల మీ భద్రత వారికి దయచేసి నెమ్మదినిచ్చి తండ్రి. ఈ దినమంతా నీ కాపుదలతో భద్రపరచబడడానికి సహాయం చేయండి. ఎవరి సమస్యల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వారందరినీ విడిపించండి. ఆరోగ్యమును, బలము, శక్తిని వారికి దయచేయండి తండ్రి. అంతేకాదు ప్రభు ఏసయ్యా, ఎవరైతే ప్రభు ఈ దినాన్ని ఆయా కార్యక్రమాలు చేసుకున్నారు, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించి వారి జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు జరిగించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుతుందని యేసుక్రీస్తు వారికి ఘనమైన శ్రేష్ఠ నామములు ప్రార్థించి స్తుతించి ఈ దినాన్ని మీకు అప్పగించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.